గత 6 నెలలుగా మయన్మార్లో జరుగుతున్న అంతర్యుద్ధంలో అక్కడి సైనిక ప్రభుత్వం బాగా బలహీనపడిందన్న వార్తలు వస్తున్నాయి. అక్కడ మిలిటరీ ప్రభుత్వాన్ని జుంటా అని అంటారు. గత కొంతకాలంగా మయన్మార్ పరిస్థితులు సైన్యానికి అనుకూలంగా లేవని థాయిలాండ్ ప్రధాని ఇటీవల ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. మయన్మార్తో సరిహద్దులు పంచుకుంటున్న థాయిలాండ్ అధినేత ఈ వ్యాఖ్యలు చేయడంతో అంతర్యుద్ధ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. గత 7 ఏడాది చివరి మాసాల్లో ఆరంభమైన ఈ తిరుగుబాటు తీవ్ర స్థాయికి చేరుకుని అద్భుత విజయాలను సాధిస్తుందని మయన్మార్కు ఆవల సైనిక జుంటాకు వ్యతిరేకంగా ఏర్పడిన ప్రవాస ప్రభుత్వ ప్రతినిధులు అంటున్నారు. అది నిజమేనని ఇప్పుడు దేశం లోపల ఉంటున్న పాత్రికేయులు, పౌర సమాజ ప్రతినిధులు కూడా ధైర్యంగా చెప్తున్నారు. సైనిక ప్రభుత్వం రోజులు లెక్క పెట్టుకుంటుందని, అది పతనమైన అనంతరం దేశంలో ఎటువంటి వ్యవస్థ ఏర్పడాలనే విషయం మీద ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. సైనిక ప్రభుత్వం మీద పోరాడుతున్న సకల శక్తులు భవిష్యత్ రాజకీయ కార్యాచరణకు ఇప్పటికే సిద్ధం చేసుకుంటున్నాయని సమాచారం. మయన్మార్లో దాదాపు 60% భూభాగం సైన్యం ఏలుబడిలో లేదు అన్నది ఇప్పటికే తేలిపోయింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో సైనిక ప్రభుత్వం తన ఆధిపత్యం కోసం ఏర్పాటు చేసుకున్న అన్ని వ్యవస్థలను తిరుగుబాటుదారులు దెబ్బతీస్తున్నారు. వాటిని ఇప్పటికే తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. కేవలం కొన్ని ముఖ్య పట్టణాలు మాత్రమే సైన్యం నియంత్రణలో ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. చాలా మిలిటరీ స్థావరాలు, అవుట్పోస్టులు సైన్యం చేతుల్లోంచి జారిపోతున్నాయి. మయన్మార్ థాయిలాండ్ సరిహద్దుల్లోని కీలక నగరాలు తిరుగుబాటుదారులు వశమవుతుండడం వల్లే థాయ్ ప్రధాని ఆ వ్యాఖ్య చేసి ఉండవచ్చని అంటున్నారు విశ్లేషకులు. పెద్ద సంఖ్యలో సైనికులు మరణించడం, యుద్ధ భూమి నుంచి పారిపోవడం, శత్రువులకు లొంగిపోవడం లాంటివి సైనిక ప్రభుత్వాన్ని బలహీనపరుస్తున్నాయి. కొత్త వారితో సైన్యాన్ని భర్తీ చేసుకునేందుకు మయన్మార్ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్నివ్వడం లేదు. విధిగా సైన్యంలో చేరాల్సిందేనని అక్కడి ప్రభుత్వపు ప్రత్యేక ఆదేశాలను మయన్మార్ యువత భేకాతరు చేస్తుంది. ప్రభుత్వ నియంతృత్వ ధోరణి వారిని మరింత ఆగ్రహానికి గురి చేస్తుంది. ప్రజలు ఎన్నుకున్న ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని 2021 ఫిబ్రవరిలో కూల్చివేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న మిలిటరీ అరాచకం ఆకాశాన్నంటింది. తమకు ఎదురు మాట్లాడేవారి అంతు చిక్కకుండా మాయం చేయడం సైన్యానికి చిటికలు వేసినంత తేలికగా ఇన్ని రోజులు గడిచాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. తమపై పార్టీలు చేస్తున్న అతిపెద్ద తిరుగుబాటును సైన్యం లేదా జుంటా తట్టుకోలేకపోతుంది. త్రీ బ్రదర్హుడ్ అలియన్స్ పేరిట మయన్మార్ జాతీయ ప్రజాస్వామ్య ఆర్మీ, అరాకన్ ఆర్మీ, థాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ కలిసికట్టుగా ఆరంభించిన ఈ పోరాటం మంచి ఫలితాన్నిచ్చిందనడంలో సందేహం లేదు. ఎలాగైతే ఫలితాలు కనిపిస్తున్నాయో అదే దిశగా మరిన్ని జాతులు, గ్రూపులు చేరికతో ఉద్యమం మరింత బలపడింది. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని నిరంకుశంగా అణిచివేసేందుకు సైనిక ప్రభుత్వంపై జనం ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యమం కోసం ఆయుధాలు చేపట్టిన వారు అనేక మంది. గతంలో మిలిటరీతో సయోధ్యగా పనిచేశారు. వారికి సైన్యం బలహీనతలు తెలుసు. ఆ కారణంగా ఈ యుద్ధ కాలంలో ప్రత్యర్థులతో కలిసిపోవడంతో మిలిటరీ పాలకులు పెద్ద ఎత్తున ఎదురుదెబ్బలు తింటున్నారు. అనాదిగా వేర్వేరు లక్ష్యాలతో పోరాటాలు చేస్తున్న గ్రూపులన్నీ తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి మిలిటరీని దించాలన్న ఏకైక లక్ష్యంతో ఒకటయ్యారు. వ్యాపార వాణిజ్య మార్గాలు కూడా తిరుగుబాటుదారులు ఆధీనంలోకి పోతుండడంతో పొరుగు దేశాలతో జుంటా సాగిస్తున్న వాణిజ్యం కూడా ప్రభావితమవుతుంది. దాంతో ఆదాయ మార్గాలు క్రమంగా మూసుకుపోతున్నాయి. అయితే మయన్మార్ సైనిక ప్రభుత్వంలో లోపాయికారిగా సయోధ్యతో వ్యవహరిస్తున్న భారత ప్రభుత్వం ఈ పరిణామాలపై బహిరంగంగా ఏమీ మాట్లాడడం లేదు. తిరుగుబాటుదారులు ధాటిని తట్టుకోలేక మన దేశంలోకి పారిపోయి వస్తున్న మయన్మార్ సైనికుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే వారికి తాత్కాలికంగా ఆశ్రయమిచ్చి తిరిగి సరిహద్దులు దాటిస్తున్నప్పటికీ ఆంగ్ సాన్ సూకీని అష్టకష్టాలు పెడుతున్న మిలిటరీ ప్రభుత్వంతో భారత్ ఎలా సానుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు తప్పడం లేదు. భారత ప్రభుత్వం ఈ కష్టకాలంలో తమకు అండగా నిలవడం లేదని మిలిటరీ పాలకులకు కూడా ఆగ్రహం కలుగుతుందని అంటున్నారు. మరోపక్క ఈ సైనిక ప్రభుత్వం పని అయిపోయిందని, తమను అధికారికంగా గుర్తించాలని ప్రవాస యూనిట్ గవర్నమెంట్ ప్రతినిధులు భారత్ సహా చాలా దేశాలకు విజ్ఞప్తులు చేసుకుంటున్నారు. దేశ రాజధానిలో సైనిక స్థావరాల మీదే డ్రోన్ దాడులు చేయగలిగే స్థాయికి పోరాటం చేరుకున్న తరుణంలో పొరుగు దేశం పరిణామాలు ఖచ్చితంగా భారత్ కు ఇబ్బంది కలిగించేవిగానే ఉంటాయని అంటున్నారు నిపుణులు. గతంలో మయన్మార్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారం కైవసం చేసుకుంది. ఎన్నికల్లో గెలిచిన ఆంగ్ సాన్ సూకీని అలవికాని కేసులతో నిర్బంధంలో ఉంచింది. అక్కడ నెలకొన్న అంతర్యుద్ధం పొరుగునే ఉన్న భారత్ పై ప్రభావాన్ని చూపిస్తుంది. మయన్మార్కు చెందిన వందలాది మంది సైన్యం ప్రజాస్వామ్య సాయుధ ఫలగాలు చేతుల్లో చావు దెబ్బలు తిని మిజోరాంలోకి చొరబడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన మిజోరాం సీఎం లాల్ దుహోమా కేంద్ర ప్రభుత్వానికి పరిస్థితిని వివరించారు. అక్కడ వెంటనే మయన్మార్ సైన్యాన్ని తిరిగి వెనక్కి పంపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ దేశంలో ముఠాలతో జరుగుతున్న ఘర్షణలు కారణంగా భారత్లోకి మయన్మార్ సైనికులు ప్రవేశించినట్టు కేంద్రాన్ని మిజోరాం ప్రభుత్వం అప్రమత్తం చేసిన వేళ హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ బోర్డర్ మాదిరిగానే మయన్మార్ సరిహద్దుల్లోనూ ఇనుప కంచెను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. బంగ్లా నుంచి
వలసలను ఆపినట్లే మయన్మార్ నుంచి వచ్చే వారికి అడ్డుకట్ట వేయాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. పశ్చిమం సంగతి ఎలా ఉన్నా తూర్పు ఈశాన్య ప్రాంతమే ఇప్పుడు భారతదేశానికి సరికొత్త సమస్యను తెచ్చిపెడుతుంది. నిజానికి అటువైపు పాకిస్తాన్ తరహాలో సీమాంతర ఉగ్రవాదం లేదు, కానీ వేర్పాటువాద శక్తులకు మయన్మార్ ఆశ్రయం కల్పించే వేదికగా మారింది. మరోవైపు మయన్మార్ జుంటా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు సాయుధ తిరుగుబాటు కూడా సాగుతుంది. అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈ సాయుధ గ్రూపులు భారత్లోకి చొరబడి ఆశ్రయం పొందుతున్నారు. విభిన్న భాషలు, సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన అనేక తెగలకు నిలయం భారతదేశ ఈశాన్య ప్రాంతం. వాటిలో కొన్ని తెగలు ఇటు భారత్లోనూ అటు మయన్మార్లోనూ ఉన్నాయి. ఈ తెగల ప్రజల మధ్య రాకపోకలు సాగుతుంటాయి. ఇలాంటి తెగల ప్రజలు మధ్య దేశాల సరిహద్దులు ఇబ్బందులు సృష్టించకూడదు అన్న ఉద్దేశంతో ఆ ప్రాంతంలో ప్రభుత్వం ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్ అమలు చేస్తుంది. తద్వారా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఎలాంటి తనిఖీలు అవసరం లేకుండానే ప్రయాణం సాగించవచ్చు. అంటే పాస్పోర్ట్, వీసా లేకుండానే దేశాలు సరిహద్దులు దాటేయవచ్చు అన్నమాట. అయితే ఈ గడువు త్వరలో ముగియనుంది. ఇకపై వారు గతంలోలా స్వేచ్ఛగా రెండు ప్రాంతాల్లో సంచరించడం అసాధ్యంగా మారుతుంది. భారత్లోని మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు మయన్మార్తో 1,643 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ రాష్ట్రాలన్నిటికీ ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్ అనుమతి ఉంది. భారత్, మయన్మార్ దేశాల మధ్య సరిహద్దులను సూచించే హద్దురాళ్లు అక్కడక్కడ ఉంటాయి. ఆ దేశంతో ఉన్న దౌత్యపరమైన సంబంధాల నేపథ్యంలో కంచెను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. కాగా మయన్మార్లో సైనిక పాలన కొనసాగుతుండగా గత కొంతకాలంగా వారికి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రజాస్వామ్య అనుకూల వాదులతో కూడిన సాయుధాలు బృందాలుగా ఏర్పడి సైనికులపై దాడులు చేస్తూ ప్రభుత్వానికి సవాలు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు 600 మయన్మార్ సైనికులు సరిహద్దులు దాటి భారత్లోకి ప్రవేశించినట్లు సమాచారం. రెబల్ గ్రూప్ అరాకాన్ ఆర్మీ తమ శిబిరాలను స్వాధీనం చేసుకోవడంతో వారంతా మిజోరాంలో లాంగ్క్లామ్ జిల్లాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అస్సాం రైఫిల్ క్యాంపుల్లో మయన్మార్ సైన్యం ఉంటున్నట్లు సమాచారం.